మహిళా కారాగారాలు. అదేనండి ఆడవాళ్ళ జైళ్ళు ఎలా ఉంటాయి? జైల్లో ఆడవాళ్ళను ఎలా చూస్తారు? ఒకవేళ ఖైదీ ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తారు? జైల్లో ఎవరైనా డెలివరీ అయితే పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. మన చట్టాలలో మహిళలు నేరాలకు సంబంధించి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ఒకవేళ ఆడవాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తే సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయకూడదు. అంటే పగలు మాత్రమే అరెస్ట్ చేయాలి, రాత్రి సమయాలలో మహిళలను అరెస్ట్ చేయడానికి కుదరదు. మహిళలను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలి. ఈ ఆడవాళ్లకు సపరేట్గా జైళ్ళు ఉంటాయి. లోపల జైలు అధికారులు, జైలర్లు అందరూ ఆడవాళ్లే ఉంటారు. మగవారి జైళ్ళల్లో మాదిరిగానే పొద్దున్నే లేవడం, రెడీ అవ్వడం, వారికి కేటాయించిన పనులు చేయడం, పడుకోవడం ఇలా అంతా ఒకేలా ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ మహిళను కనుక అరెస్ట్ చేస్తే ఆమె నేరం రుజువై జైలుకు వెళ్లాల్సి వస్తే జైల్లో ఆ ప్రెగ్నెంట్ మహిళ ఖైదీని ఎలా చూస్తారు, తనని ఎలా ట్రీట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. గర్భిణీ స్త్రీ ఖైదీగా జైలులో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఆమె సంరక్షణ మొత్తం జైలు అధికారులే తీసుకుంటారు. ఆమెకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆమె ద్వారా కానీ లేదా తన బంధువుల నుండి కానీ కనుక్కొని తెలుసుకుంటారు. ఆమెకి నెల నెల హెల్త్ చెకప్ జైల్లోనే ఉండే డాక్టర్ దగ్గర చేయిస్తుంటారు. ఒకవేళ తన గర్భం సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా తనకి ఇంకొంచెం మంచి ట్రీట్మెంట్ అవసరం అనుకున్నా జైలు బయట ఉండే హాస్పిటల్స్కి తీసుకుని వెళ్తారు. ఇలా షెడ్యూల్ ప్రకారం బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చూపిస్తారు. అయితే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా పోలీసుల ఆధీనంలోనే జరుగుతుంది. ప్రతిదీ రికార్డ్ చేస్తారు. డాక్టర్ చెకప్ తర్వాత వారి సూచనల ప్రకారం ఆహారం, మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా ఆ ప్రెగ్నెంట్గా ఉన్న మహిళా ఖైదీకి అందిస్తారు. సపరేట్గా ట్రీట్ చేస్తుంటారు, మంచిగానే చూసుకుంటారు. ఇంకా డెలివరీ సమయానికి మంచి మెడికల్ కేర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో డెలివరీ చేయిస్తారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ జైలుకి తీసుకుని వెళ్తారు. ఇలా ఒకవేళ ప్రెగ్నెంట్ స్త్రీని గనక అరెస్ట్ చేస్తే తనని జైల్లో ఎలా చూడాలి, తనకి ట్రీట్మెంట్లు ఎలా ఇప్పించాలి, ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. మరి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి బిడ్డ ఇద్దరికీ వారికి అవసరమైన ఆహారం అందిస్తారు. పిల్లలకి టీకాలు షెడ్యూల్ ప్రకారం టైంకి వేపిస్తారు. పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితి, ఎదుగుదలకు పిల్లల డాక్టర్స్ని ఏర్పాటు చేస్తారు. పిల్లలకి సంబంధించిన ఆహారం, బట్టలు, మందులు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. తల్లి చేసిన నేరంతో బిడ్డకు సంబంధం లేకుండా పిల్లలను ప్రత్యేక బాధ్యతగా స్వీకరించి వారిని సంరక్షిస్తుంటారన్నమాట. కాబట్టి జైల్లో పుట్టిన పిల్లలకి మంచిగానే ఉంటుందని చెప్పాలి. బిడ్డ పుట్టిన దగ్గర నుండి 6 సంవత్సరాల వయసు ఉన్న ఏ బిడ్డ అయినా తల్లితో కలిసి ఉండడానికి అనుమతి ఉంటుంది. ప్రతి జైలులో ఈ వయసు వరకు అవసరమైన పిల్లల సంరక్షణ ఏర్పాట్లు, అంతేకాకుండా విద్యా సౌకర్యం అందుబాటులో ఉంటాయి. జైలల్లోనే మంచి స్కూల్స్ నడిపిస్తారు. చిన్న వయసులో అరెస్ట్ అయిన పిల్లలకు స్కూల్స్ నడుపుతారు. అందులో ఈ పిల్లలను కలుపుతారన్నమాట. ఇలా ఆ బిడ్డని అన్ని విధాలా జైలు అధికారులే మంచిగా చూసుకుంటారు. తర్వాత పిల్లలను ఖైదీ కుటుంబానికి అప్పగిస్తారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయిన 7 నేరస్తులలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు నళిని. అరెస్ట్ అయ్యేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్. నళిని కూతురు హరిత్ర వెల్లూరు జైల్లోనే పుట్టింది. అక్కడే 2 ఏళ్ల పాటు తల్లితోనే ఉండి పెరిగింది. తర్వాత బంధువుల సంరక్షణకు అప్పగించారు. బంధువుల దగ్గర పెరిగిన హరిత్ర ప్రస్తుతం యూకేలో ఉంటుంది. అదండి సంగతి. ఇలా ఆడవాళ్ళను, వారికి పుట్టిన బిడ్డలను ప్రభుత్వమే పోలీసుల ద్వారా మంచిగా చూసుకుంటారన్నమాట. ఉరిశిక్ష వేసిన జడ్జి శిక్షను తీర్పుగా ఇచ్చిన తర్వాత తమ పెన్నును విరగొడతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దీనికి మానసికమైన కారణాలు ఉన్నాయి. దీనికి 3 కారణాలు ఉన్నాయి. ముద్దాయికి ఉరిశిక్ష విధించాలనే తీర్పు ఇచ్చాక సదరు జడ్జిని తన పెన్ను మనను విరగొడతారు. ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తున్న సంప్రదాయం. అది బ్రిటిష్ సంప్రదాయమా మన సంప్రదాయమా అనే కంటే మనిషి స్వాభావికంగా తన మనసుకు, తన ఆలోచనలకు మనిషికి ఇచ్చే గౌరవం అని చెప్పాలి. కోర్టు తీర్పు చదివాక ఆ పేపర్స్పై జడ్జి సంతకం చేయాలన్నమాట. ఒకరి ప్రాణాన్ని తీసేయండి అని తీర్పు ఇచ్చి ఆ పేపర్స్పై సంతకం చేసిన పెన్నును తనతో ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి ఆ పెన్ను మరలా వాడకూడదు అనే ఉద్దేశంతో అలా పెన్ను పాయింట్ను విరగొడతారు. ఒకసారి ఉరిశిక్ష వేయండి అనే తీర్పు ఇచ్చాక ఆ శిక్షను సవరించే అధికారం సదరు జడ్జికి ఉండదు. అందుకే మరో ఆలోచన రాకుండా ఉండడం కోసం సంతకం చేసిన ఆ పెన్ను తనతోనే ఉంచుకోరు. అందుకే విరగొట్టి పక్కన పెట్టేస్తారు. అంతేకాకుండా ఉరిశిక్ష వేయడం అనేది ఓ భయంకరమైన జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాన్ని గుర్తు చేసే పెన్ను తనతో ఉంచుకోకూడదు అనే ఒక కారణంతో పెన్నును విరగొడతారు. ఇలా ఆలోచనాపరమైన కారణాలతో జడ్జిగా ఉన్నటువంటి మనిషి
తను విధించిన మరణశిక్షకు సంబంధించిన జ్ఞాపకాలను తనతో ఉంచుకోనకుండా పిన్ పాయింట్ను విరగ్గొట్టి పక్కన పెట్టేస్తారన్నమాట. ఇది ఆనవాయితీగా సంప్రదాయంగా బ్రిటిష్ కాలం నుండి కూడా వస్తుంది. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నారు. ఇదండి సంగతి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోగా మరొక రూపంలో మీ ముందుకు వస్తాం. తెలుగు గ్యాక్స్ ఛానల్.